రోడ్ అండి. అతను ఈ రోడ్కే పెట్టుకున్నాడు, ఈ రోడ్కే గేట్ పెట్టుకున్నాడు, ఎంట్రన్స్ ఈ రోడ్కే పెట్టుకున్నాడు. లాస్ట్ మినిట్లో వాంటెడ్ లీగా ఈ రోడ్ మార్చినప్పుడు ఈయన క్లెయిమ్ చేశారు, ఇది నా స్థలంలో నువ్వు గేట్ పెట్టుకుంటే ఇంకెప్పటికీ కాకుండా పోతుందని ఈయన భయపడి ఈయన అడిగినందుకు ఈరోజు ఇంతమంది అంటే యాక్చువల్లీ ఇంత గొడవ జరుగుతున్నాక నేను పట్టించుకోలేదంటే ఎవరెవరికో నేను ఎందుకు ఆన్సర్ ఇవ్వాలని నేను ఈరోజు మాట్లాడలేదు. బట్ ఈ టీడీపీ పఫూమ్స్ ఎవరైతే ఉన్నారో, బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో పంపించి ఈరోజు అన్ని దర్నాలు గిన్నాలు చేయిస్తున్నారు. ఈరోజు కరెక్ట్ రింగ్ మాస్టర్ బయటకు వచ్చాడు అనమాట. ఆ రింగ్ మాస్టర్ ఎవరంటే జేసీ దివాకర్ రెడ్డి. ఈరోజు ఆ రింగ్ మాస్టర్ బయటకు వచ్చి ఈరోజు కరెక్ట్గా నేను అందుకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది, ఎందుకంటే ఈరోజు కరెక్ట్గా ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను. నిజంగానే ఇట్లా పక్క స్థలం కొని రస్తా కోసం వాళ్ళ ఇంటిని మేము వాడుకుంటామంటే దివాకర్ రెడ్డి గారు ఇస్తారంటే ఇమీడియట్గా పక్కనే మేము స్థలం కొంటాము, ఇస్తానికి రెడీ అయితే మేము పక్కనే స్థలం కొంటాం. నిజంగానే ఎంత అన్యాయంగా ఈయనని లాక్కోవాలని చూసి ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారంటే రోజు కూడా ఈయన మెంటల్ టెన్షన్ గురవుతా ఉన్నారు, రోజు కూడా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. నాయకులు వచ్చి పీకేస్తారంట, వచ్చి పీకమనండి, కోర్టులో తేల్చుకోండి. నిజంగానే న్యాయం ఎవరి పక్క ఉంటే అది వాళ్ళ పక్కే తీర్పు వస్తుంది, కోర్టులో తేల్చుకోండి. అన్నెసెసరీగా మళ్ళీ ఈ జోకర్ వేషాలు వేయడానికి మా నియోజకవర్గంలో ముఖ్యంగా ఏంటంటే జగన్ అన్న చెప్పిన నవరత్నాలన్నీ కూడా కరెక్ట్ టైంకి ఆయన ప్రకటించినట్టు క్యాలెండర్ ప్రకారం చేస్తూ ఉన్నారు. ఈరోజు సింగనమల కలగా ఉండిపోయిన హెచ్ఎల్సి నీళ్లు కూడా వచ్చినాయి, అదృష్టం కొద్ది వర్షాలు కూడా వచ్చినాయి, ఎక్కడా కానీ ఏ ప్రాబ్లము లేదు. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కాబట్టి గేటు పట్టుకోనో దొడ్డి పట్టుకోనో ఇంకా మనకి ఏ గతి లేదు కాబట్టి ఏదో ఒకటి ఇష్యూ చేయాలని చెప్పి ఈరోజు ట్రై చేస్తే బఫూన్లకి ఆ రింగ్ మాస్టర్కి అందరికీ చెప్తున్నా, విషయం ఉంటే నిజంగానే నీ దగ్గర ఏదన్నా కరెక్ట్ పాయింట్ ఏదన్నా ఉంటే అప్పుడు ఫైట్ చేయడానికి రా. నేను కూడా గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు మేము కూడా ఫైట్ చేసాం, ఎందుకంటే రైతులు మలమల మాడిపోతా ఉన్నారు, నీటి కోసం ఫైట్ చేసాం, రైట్ కాజ్ కోసం ఫైట్ చేసాం. అన్నెసెసరీగా ఎన్ని మార్చారండి, రెడ్డి వర్సెస్ కుర్వాని మార్చారు, ఇక్కడంతా కురువలు ఉన్నారు. జగన్ అన్న అనంతపురం జిల్లాలో కురువలకి ఎంత న్యాయం చేశాడు, 2 ఎమ్మెల్యే సీట్లు 1 ఎంపీ ఇచ్చారు, దాంతోపాటు 1 ఎమ్మెల్యేని మినిస్టర్ చేశారు, ఎంత అత్యధిక న్యాయం చేశారు, వాళ్ళకి ఎంత అత్యధిక గౌరవం ఇచ్చారు అందరికీ తెలుసు. మరి గతంలో తమరు కురువలను ఏం చేశారు, జగన్ అన్న పాలనలో కురువలకి అన్యాయం జరగదని కురువలందరూ నమ్ముతా ఉన్నారు కాబట్టి ఈరోజు కురువలంతా మా దగ్గర ఉన్నారు. మరి అతనితోటి ఆ నాగరాజుతో వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఎందుకు రాలేదు, ఎవరెవరెవరినో ఎక్కడెక్కడి నుంచో ఎందుకు కలుపుకున్నారు, అయినా మీకు దమ్ము ఉంటే ఎందుకు మీరు ఫ్రంట్ డోర్ని ఆయనకి ఎంట్రన్స్ని ఎందుకు మీరు ఇవ్వట్లేదు, ఎవరికి చూపించట్లేదు, ఒకవైపు నుంచి ఎందుకు ఫోటో తీస్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఎంట్రన్స్ లేదు అని అంటే అదొక ఇష్యూ, ఎంట్రన్స్ ఉండి కొని ఆయనకి కావాలని దీన్ని అలిగేషన్ చేస్తుంటే దీన్ని ఒక్కదొక్క పట్టుకుని గోదావరినట్టు ఈ గేటు పట్టుకొని ఏమో చేద్దాం అన్నట్టు టీడీపీ వాళ్ళకి ఇంకేం పని లేదనమాట, ఏమి చిన్న ధరక్క చేసే పనులు